हाय हेलो नमस्ते वेलकम बैक అయితే ఈ రోజు మా చెల్లి బర్త్డే అన్నమాట మార్చ్ 13. సో మా చెల్లి బర్త్డే కోసం డెకరేషన్ చేయడానికి డెకరేటివ్ ఐటమ్స్ కొనడానికి వచ్చేసాం. థీమ్ అనేది మేము బ్లూ అండ్ వైట్ ఇంకా పింక్ కలర్ తీసుకున్నాం. సో దాని పరంగా మేము డెకరేటివ్ ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి షిమ్మర్ కర్టన్స్ అన్నమాట. షిమ్మర్ కర్టన్స్లో మనకి అన్ని రేంజెస్లో దొరుకుతున్నాయి. 100 నుంచి 150, 250 దాకా కూడా ఉన్నాయి. గ్లిటరీ షిమ్మర్ కర్టన్స్ అయితే ఎక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ మేమైతే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కొనేసుకున్నాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఎలా డెకరేట్ చేస్తున్నాను, ఏ ప్లేస్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. సో మేమైతే ఫస్ట్ ఈ మెటాలిక్ బ్లూ కలర్ బెలూన్స్ అండ్ కాపర్ షేడెడ్ షిమ్మర్ కర్టన్స్ తీసుకున్నాను. అండ్ గ్లూ డ్రాప్స్ అండ్ బర్త్డే కార్డ్, కొన్ని క్లిప్స్ అండ్ బెడ్షీట్. ఇప్పుడు నేను దాని తర్వాత మా డాడీతో వెళ్ళి కేక్ ఆర్డర్ చేయబోతున్నాను. సో కేక్ ఆర్డర్ చేయడానికి కోసం సో నేను ఫ్రెష్ బేకరీలో నాకు నచ్చిన కేక్ బ్లూ థీమ్తో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను మీకు ఆ పిక్ కూడా షేర్ చేస్తాను, నేను ఏం కేక్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. అండ్ దీని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు ఏం వీడియోతో వచ్చేసాను మీకు తెలుసా? ఓ మంచి ఫన్ వీడియోతో వచ్చేసాను. ఈ ఫన్ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే మా చెల్లి బర్త్డే కోసము ఏం గిఫ్ట్ తెచ్చాను అండ్ ఎలా డెకరేట్ చేయబోతున్నాను అన్నీ కూడా ఈ ఫన్ బ్లాగ్లో చూపించబోతున్నాను. సో ఈ ఫస్ట్ బ్లాగ్లో అయితే డెకరేషన్ ఎలా చేయబోతున్నాను, మా చెల్లికి ఏం గిఫ్ట్స్ ఇస్తున్నానో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చూస్తామా? ఎగ్జాక్ట్గా దీని నేమ్ ఏంటో తెలియదు, కానీ ఇలా హ్యాపీ బర్త్డే అనేసి ఒక జస్ట్ ఇలా ఏమంటారు టైప్ తెచ్చాను అనమాట. పింక్ అండ్ వైట్ కలర్ చూస్ చేసుకున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ దీంట్లో ఒక టెడ్డీ ఉంది. మీరు చూస్తే నా రోబో వీడియోలో నేను రానా గిఫ్ట్ షాప్కి వెళ్ళాను, అక్కడే ఇది పర్చేస్ చేశాను. అండ్ నేను మా చెల్లి కోసం ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నాను. దీన్ని ప్యాకింగ్ చేయలేదు, ఎందుకంటే తనకి నేను అప్పుడే రెడీ చేస్తాను ఇది వేసి. సో ఈ జ్యువెలరీ చూడండి, బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. థీమ్ వచ్చేసి మేము బ్లూ కలర్ తీసుకున్నాము. అండ్ మా చెల్లికి తెలియకుండా ఒక ఫ్రాక్ ఆర్డర్ చేశాను నేను. అండ్ ఈ ఫ్రాక్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి బ్లూ ఫ్రాక్ అన్నమాట. నేను మీషోలో ఆర్డర్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను మా అమ్మమ్మని రిక్వెస్ట్ చేశాను ఇంకొక ఫ్రాక్ కూడా కుట్టమని. సో ఇది వచ్చేసి ఇంకొక బ్లూ కలర్ ఫ్రాక్ అన్నమాట. అండ్ ఇంకొక ఫ్రాక్ కూడా మేము బర్త్డే ముందే కుట్టాము, సిల్వర్ ఇంకా గ్రీన్ అనమాట. ఇది సిల్వర్ ఇంకా గ్రీన్, మా చెల్లికి సిల్వర్ కలర్ తన ఫేవరెట్ కలర్. సో సిల్వర్తో ఒక ఫ్రాక్ ఉండాలని ముందు కుట్టించాము, కానీ తర్వాత బ్లూ కాంబినేషన్ అనుకొని బ్లూ ఫ్రాక్స్ ఆర్డర్ చేశాము. అండ్ ఇది నేను గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను మా చెల్లికి. అసలు తెలీదు నేను ఎన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేశాను అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక యూనికార్న్ హెయిర్ బ్యాండ్. తనకి యూనికార్న్ అంటే చాలా ఇష్టము. జనరల్గా అడిగితే మొన్న అనింది, నేను బయటకు వెళ్ళినప్పుడు కనిపించింది. సో ఇమీడియట్గా పర్చేస్ చేశాను. అండ్ మిగతా గిఫ్ట్స్ నేను మీకు వీడియోలో చూపిస్తాను, అన్నీ ఇప్పుడే చూసేస్తే మీకు తెలిసిపోతుందిగా. సో మేము ఇవన్నీ ఈ థింగ్స్ డెకరేట్ చేయాలన్నా కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఇది వచ్చేసి బెలూన్ గ్లూ అనమాట. గ్లూ డ్రాప్స్ అంటారు వీటిని. గ్లూ డ్రాప్స్ మనకి జనరల్ స్టేషనరీ షాప్స్లో కూడా దొరుకుతాయి. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీనివల్ల ఈ గ్లూ డ్రాప్స్ పిక్ చేసుకోవడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, వాల్ పెన్ ఎప్పుడైతే మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అతికిస్తామో, పెయింట్ అనేది మనము అతికించిన టేప్తో వచ్చి రాదనమాట. సో ఈ గ్లూ డ్రాప్స్ చాలా హెల్ప్ఫుల్ అయితే మనకి డెకరేషన్లో. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేనైతే డెకరేషన్ ఈ ప్లేస్లో చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే నాకు ఈ ప్లేస్లో మొత్తం విండోస్ వస్తున్నాయి, సో ఇక్కడ మొత్తం డెకరేషన్ చేస్తాను. అండ్ కర్టన్స్ కూడా ఒక డెకరేటివ్ పార్ట్లో వాడుకోబోతున్నాను ఈరోజు. సో ఈ పార్ట్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము నా చెల్లి బర్త్డే కోసము. సో తనకి అసలు డెకరేషన్ నచ్చిద్దా లేదో కూడా చూద్దాము. ఇప్పుడైతే ఆడుకోవడానికి వెళ్ళింది. సో డెకరేషన్ స్టార్ట్ చేసేద్దామా? వచ్చేసి మనకి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో నేను ఏం డెకరేట్ చేసినా కనిపించదు. సో सो నేను ఇలా ఒక వైట్ బెడ్ షీట్ తీసుకుంటున్నాను డెకరేట్ చేయడానికి కోసము। సో ఈ వైట్ బెడ్ షీట్ ఫస్ట్ ఇలా బ్యాక్ గ్రౌండ్ కి పెట్టేసి తర్వాత డెకరేట్ చేస్తాం ఓకేనా। రివర్స్ కర్టన్స్ పెట్టడానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది మాకి హైట్ అనేది ఎక్స్ట్రా హైట్ వచ్చేసింది। ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎక్స్ట్రా హైట్ ఎక్స్ట్రా టాల్ అవుతుంది। సో మేము దాన్ని పైకి అప్ చేయాలనుకుంటున్నాము అండ్ బీ కేర్ఫుల్ గా మనకి వెనకాల స్టిక్కర్ వల్ల పెయింట్ అనేది రాకుండా చూసుకోండి। సో बर्थडे कार्ड अनेदी एला कट्टालो चूपिस्तानु अंड नेनु चूपिंचानु कदा इदी नेनु एक्कड पर्चेस चेशानो इदि वच्चेसी नाकु कास्ट 150 पड़िंदी। सो इदी मनमु ट्राई चेसुकुन्नाम फस्ट। सो इला मनकी बर्थडे शीट्स अनेदी कंपिस्तुंदी कदा प्रतिदी सेपरेट गा एदी नेनु आर्डर तीयट्लेदु अच्छा आर्डर लो कूडा लेदु। ఇప్పుడు నేను హెచ్ ఇక్కడ చూసారా ఈ హోల్ ఉందా ఇక్కడ మనకి మీకు కనిపిస్తుందా ఈ దీని ఇలా బ్రేక్ చేయాలి చూసారా ఇలా ఇది ఓపెన్ చేసుకోవాలి। ఓపెన్ చేసుకున్నాక మనకి ఇచ్చిన ఈ థ్రెడ్ అనేది లోపలికి ఎక్కియాలి। సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 ఉన్నాయి హెచ్ ఏ కూడా ఉంది। సో నాకు ఇలా లైన్ గా వద్దు నేను అన్ని కూడా ఇలా ఇలా పేస్ట్ చేయబోతున్నాను। సో స్టార్ట్ చేసిద్దామా। సో హ్యాపీ బర్త్డే కార్డ్ అయితే మొత్తం పెట్టడం కంప్లీట్ అయిపోయింది। సో దీన్ని మేము ఇక్కడ హ్యాంగ్ చేయబోతున్నాము ఓకే। इदे अंटे बिगेस्ट बेलून बिगेस्ट बेलून मध्य प्लेस अंड बेलून पेटे चाला कष्टमैंदी ऊरकूरके पड़िपोतुन्नायि अंड वीटिकी फ्रिक्षन वल्ल इवि रेंडु कूडा अटाच अयिपोतुन्नायि ऊरकूरके सेपरेट चेयलेकपोतुन्नामु अंड चाला टाइम पड़ुतुंदी बेलून पेट्टडानिकि ग्लू ड्राप्स अट्लीस्ट मिनिमम 5 पड़ुतुन्नायि अन्निटिकी प्लेस चेसी सराउंड चेसी पेट्टडानिकि ग्लू ड्राप्स बाने पनि चेस्तुन्नायि ओके మనం ట్రై అయితే చేయొచ్చు బట్ చాలా టైం తీసుకుంటుంది చూద్దా नेनु फाइनल लुक चूपिंचबोतुन्नानु एला उंदो कामेंट सेक्शन लो कामेंट चेसेयंडी नेनु कामेंट सेक्शन ओपन पेडतानु सो चूसेद्दामा टाइम ऑलमोस्ट 11:59 अयिंदी टाइम 11:59 अयिंदी अंड मम्मी कूडा नाकु तेलियकुंडा मम्मा चेल्ली कोसम 12 o'clock की केक कट चेयडानिकि केक रेडी चेसिंदी अंदरम कूडा निद्रपोयाम अन्नमाट तननि अयिते लेपलेदु फस्ट केक नि चूसी तर्वात तननि लेपताम केक चूसारा असलु एंत ब्यूटिफुल गा कुदिरिंदो सरे एग्जाक्ट 12 o'clock अयिंदी इप्पुडु एल्ली मा चेल्लिनि लेपेद्दामा Happy birthday Tanishka Happy birthday Tanishka Happy birthday to you Oh enti haavak sleep a mottham sleep cheyaledu kada asalu padukunnava asal cake undani niki telusa केक कट చేద్దామా केक 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 चलो फर्स्ट केक कोम చేసుకొని ఇప్పుడు నేను మా చెల్లి కోసం ఒక సర్ప్రైజ్ వీడియో కూడా చేశాను చూస్తారా మా చెల్లి కోసం నేను ఇంకా కూడా చాలా క్రియేట్ చేశాను మీకు నేను ఈ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు होममेड केक असल చేసామని తెలుసా మీకు తెలియదు దాస్పెట్టాను నేను ఓకేనా నేను ఎందుకు బానేనే 6 o'clock చేసి దాస్పెట్టాం నా బాల్ మా హ్యాపీ బర్త్డే డాడీ అమ్మా నాకు